నా కొరకు చేసిన ప్రతి పనిని నీ కన్న తండ్రి నీతో ఏమంటున్నాడో తెలుసా? నా పని తన కార్యములన్నిటిని. ఈ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఒక ఉగ్రవాదిగా మారలేవు. ఈ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు అవిధేయుడిగా మారలేవు. ఈ ప్రేమ నీకు అర్థమైతే దేవుని పని చెయ్యకుండా నిద్రపోలేవు. ఉదయం లేచినప్పటి నుంచి పడకకెళ్ళినంత వరకు ఎవరి పని? అందరూ తమ సొంత కార్యములను చేసుకొనొచ్చున్నారే అన్నాడు ఆయన. వందల కోట్ల సంవత్సరాల క్రితము కావాలని కోరుకున్న నీ తండ్రి నిన్ను, వందల కోట్ల సంవత్సరాలలో ప్రకృతి నిర్మించిన తండ్రి ఆ ప్రకృతి ఒడిలో నిన్ను పరుండబెట్టాడు. ఆకాశాన్ని భూమిని సముద్రమును వాటిలోని సమస్తాన్ని. ఏ చేపలు కావాలి నీకు? ఎలాంటి చేపలు కావాలి? ఏ రకమైన చేపలు కావాలి? జంతువులు కావాలా? ఏ రకమైన జంతువులు కావాలి? ఏమండి ఇవన్నీ రుచులు ఒకటి అనుకున్నారా? సముద్రంలో ఇన్ని రకాల చేపలు ఉన్నాయి, ఇన్ని లక్షల రకాలు. ఒక చేప ఒకే రకంగా ఒకే రుచి ఉండదండి. అలాగే మాంసాలండి, మాంసాలన్నీ ఒకే రుచిగా ఉంటాయా? ఉండవండి. మేక మాంసం వేరు, గొర్రె మాంసం వేరు, కోడి మాంసం వేరు, ఎద్దు మాంసం వేరు, పంది మాంసం వేరు, పౌరు మాంసం వేరు కదా. ఇన్ని టేస్టులు నీకు కావాలని అన్ని టేస్టులు చేశాడే, అన్ని టేస్టులు సజీవమైనవి నీకు కావాలా? చచ్చిపోయి కొంపు కొట్టిన మనం తింటావా? తినవే. నీ కళ్ళ ముందు పుట్టించి నీ కళ్ళల్లోకి నీకు నీ కాళ్ళ మధ్యకి నడిపించి తినమని ఆయన తిన్నాయని అన్నాడా? ఆరు దినాలలోగా నీకోసం నీ నాలుక, నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, ప్రతి శరీరంలో ఆయన ఇచ్చిన ఈ దేహంలో ఈ అవయవానికి ఏది కావాలో అవన్నీ కమా తే అన్నాడంతే. ఎంత మంచి దేవుడు! మనసులోని ఆవేదన చెప్పాలి మీకు. ఒరే నీ తండ్రి నీ కోసం ఎంత త్యాగం చేశాడో అని పెళ్ళు వాడి చెంప పగుల కొట్టి తల్లి చెప్పకపోతే, కన్న తండ్రిని ఎంత మాట అన్నావురా నీవు! ఈరోజు నీవు అంతస్తులో అధికారానికి రావటానికి ఆ మహనీయుడు ఎన్ని త్యాగాలు చేశాడు! నీ కన్న తండ్రి నీకు తెలుసురా ఫూల్ అని లాగే చంపన చెల్లున మనిపిస్తుంది తల్లి కొడుక్కి. అదేనండి పిడి సుందరరావు చేసేది. నేను చేసేది అదే. ఎవరినో విమర్శించాలని, ఎవరినో తప్పుపట్టాలని, ఎవరినో పాడు చేయాలని కాదు. నీ నా కన్న తండ్రి పడుతున్న కష్టం ఎవరండి ఎవరండి చూస్తారు? తెలుసు, కోటాను కోట్ల దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తే దేవాలయపు కమ్ములు అదిరిపోతుంటే అతని మనస్సంతా బెంగతో నిండిపోయి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నా నిమిత్తము ఎవరు వెళతారు? నా నిమిత్తము ఎవరు వెళతారు? రెక్కల కష్టాన్ని సమాధి చేస్తున్న ఆ దుష్ట ఘట సర్ప భారి నుండి నా ప్రజలను కాపాడటానికి ఎవరు వెళతారు? వారు మనోనేత్రాలను వెలిగించటానికి ఎవరు వెళతారు అంటే ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు. ఆ రోజు యెషయా గ్రంథంలో తండ్రి నేను వెళతాను. ఆ రోజు యెషయా వెళతానన్నాడు. ఆ తరువాత యేసు వెళతాను అని వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఆ తరువాత మీరు ఈ రోజు ఇక ముందు వెళ్ళాలి. తుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు తండ్రి బాధను తెలుసుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు తండ్రి తనయుడేసే బలి అయినాడు బలి అయినాడు. నువ్వు అవిధేయుడిగా మారలేవు.
ఈ ప్రేమ నీకు అర్థమైతే దేవుని పని చెయ్యకుండా నిద్రపోలేవు.